నమస్తే వెల్కమ్ టు వీక్షా టీవీ ఫ్రెండ్స్ జీవితం ఎలా ఉన్నా జీవించక తప్పదు కాబట్టి కష్టాలు బాధలు వచ్చాయని కుంగిపోకండి కష్టాలు మనల్ని నాశనం చేసేందుకు రావు మన చుట్టూ ఉన్న మనుషుల మనస్తత్వాలు తెలియజేయడానికి మనలో ఉన్న శక్తి సామర్థ్యాలను బయటకు తీసి మనల్ని మనం నిరూపించుకునేందుకే సహాయం చేయటానికి వస్తాయి పాపం ఆ విషయం మనకు తెలియక ఎన్ని తిడతాం పాపం కష్టాలను తప్పు కదా అమ్మా పిల్లలారా ఇక నుంచైనా కష్టాలను తిట్టకండి కష్టాలకు కూడా తెలియాలి మనల్ని సాధించడం కష్టమని కాబట్టి మన జీవితం మనది ఎవరో ఏదో అనుకుంటారని ఎక్కువగా ఆలోచించి బాధపడకండి జీవితంలో వడిదుడుకులు అనేవి సహజం ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కోవలసి వస్తుంది నిత్యం పోరాటమే ప్రదీక్షణం ఆహాటమే పెద్దలు అనేవారు ఒక మాట ఎంత చెట్టుకు అంత గాలి అని మీ ఒక్కరికే కష్టాలు అనుకోకండి అందరి జీవితాల్లోనూ ఏదో ఒక సమస్య ఏదో ఒక ఆలోచన ఖచ్చితంగా ఉంటుంది ఏ సమస్య అయినా ఎక్కువ కాకూడదు అనుకుంటే ఆ సమస్య గురించి ఎక్కువగా ఆలోచించడం మాట్లాడడం మానేసి సమాధానంపై ఎక్కువ దృష్టి పెట్టాలి ఎక్కువగా ఆలోచించడం మానేస్తే ఎక్కువ సమస్యలు ఇట్టే పోతాయి మన జీవితంలో గొప్ప గొప్ప వింత వింత వ్యక్తులు మనకు తారసపడుతూ ఉంటారు మరి ఆ గొప్ప వింత వ్యక్తులు ఊరికనే ఉంటారా అమ్మా అలా ఊరికే ఉంటే ఎలా మనుషులు అవుతారు మనతో ఒకడు పోరాడాలనుకుంటాడు ఇంకొకడు మోసం చేయాలనుకుంటాడు ఒకడు ముంచాలనుకుంటాడు ఇంకొకడు తొక్కాలనుకుంటాడు మనతో పోల్చుకుంటాడు మళ్ళా మనల్ని వెటకారం చేస్తాడు అవమానపరుస్తాడు చెడు ప్రచారం చేస్తాడు ఎదుగుదలను ఓర్వడు ద్రోహం చేస్తాడు వెన్నుపోటు పొడుస్తాడు నటిస్తాడు తక్కువ చేసి మాట్లాడతాడు బలం గురించి కంటే బలహీనత గురించి ఎక్కువ మోగిస్తాడు జాలి చూపిస్తున్నట్లు ఉంటాడు డబ్బుతో పోలుస్తాడు మన నష్టంతో వాడు సంతోషపడతాడు డబ్బు కొడతాడు నీ చాప్టర్ క్లోజ్ అంటాడు చేతకానిది ఎందుకు చెయ్యాలి అంటాడు నీకు ఇలాగే కావాలి అంటాడు ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో సందర్భాలు ఎన్నో సంఘటనల ఎందరో వ్యక్తుల మధ్య నుండి ఈ జీవితం దూసుకుపోవాలి నువ్వు వారి మాటలకు అక్కడే ఆగితే నువ్వు దద్దమ్మవని వాడు అక్కడే ఉంటాడు అని అంటారండో ఆ గొప్ప మనుషులు ఎవరిని పట్టించుకోకండి ఎవరి మాట వినకండి మనం చేరే చోటికే చేరాలి చెయ్ సవాల్ చావో రేవో నీతో నీ లక్ష్యంతో ఎవడు గురించో సమయం వృధా చెయ్యకండి మన ప్రయాణంలో వాడొక గడ్డి పరకతో సమానం ఇలాంటి వారు ఎందరో వస్తారు పోతారు మన ప్రయాణం మనదే ఎందుకంటే ఈ జీవితం మనది వాడిది కాదు వాడు సరదాకు బ్రతుకుతాడు అది ఒక బ్రతికేనా వద్దు అలాంటి బ్రతుకు మనకు వద్దే వద్దు మన బ్రతుకులో ఎన్ని కష్టాలు వచ్చినా చిరునవ్వుతో ఛేదిస్తూ ఆనందంగా కష్టపడుతూ మనకున్న దాంట్లో పది మందికి సహాయం చేస్తూ మనం సత్యాకు కూడా బ్రతకాలి పది మంది మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలి అదే జీవిత పరమార్థం అందుకే ఈ జీవితం ఆ తండ్రి శివయ్య మనకు ఇచ్చాడు